ఉమ్మడి విశాఖ జిల్లాలో సీనియర్ నేత అయిన మాజీ మంత్రి కొనతల రామకృష్ణ దాదాపుగా 17 ఏళ్ల తర్వాత మళ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. ఆయన చివరిసారిగా పోటీ చేసింది 2009 ఎన్నికల్లో. అప్పట్లో కాంగ్రెస్ మంత్రిగా ఉంటూ పోటీ చేసిన గంటా శ్రీనివాస్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వైఎస్ఆర్ మరణంతో కాంగ్రెస్ ను వీడి వైసీపీలో చేరడం, తన తమ్ముడికి అనకాపల్లి టికెట్ ఇప్పించుకుని వైసీపీలో అంతా తానే వ్యవహరించిన సరైన ఫలితాలు రాబట్టించలేకపోయారు. ఆ తర్వాత టీడీపీలోకి మద్దతు ప్రకటించిన 2019లో ఆయనకు టికెట్ దక్కలేదు. ఇక 5 ఏళ్ల పాటు రాజకీయ అజ్ఞాతవాసం చేసిన కొనతల 2024 ఆరంభంలో హడావుడి మొదలుపెట్టారని అంటున్నారు. అయితే టీడీపీ వైసీపీలలో ఆయనకు ఎవరూ రెడ్ కార్పెట్ అయితే పరచలేదు. దాంతో కొత్త పార్టీగా ఉన్న జనసేన వైపు ఫోకస్ పెట్టారు. జనసేనలో ఆయన చేరారు. రాష్ట్ర మంత్రిగా ఒకనాడు ఉన్న ఇమేజ్ని చూపించారు. అలా గాజు గ్లాసు పార్టీలో ఆయన చేరిపోయారు. ఆ మీదట తనకు ఎంపీ టికెట్ కావాలని ఆయన టెండర్ పెట్టారని ప్రచారం జరుగుతుంది. ఆ సీటు విషయంలో తన తమ్ముడు నాగబాబుకి ఇప్పించుకుందామని పవన్ చూశారు. దాంతో అనకాపల్లిలో సీనియర్ నేతగా కొనతల అవసరం ఉంటుందని భావించి ఆయనకు ఎమ్మెల్యే టికెట్ హామీ ఇచ్చేశారు. ఇది కూడా అంత సాఫీగా జరగలేదు. నాగబాబు అనకాపల్లి టూర్లో కొనతల డుమ్మా కొట్టి తన అసంతృప్తి వ్యక్తం చేయడంతో నాగబాబు, ఆ తర్వాత పవన్ ఆయన ఇంటికి వెళ్లి మరీ బతిమాలి తన వైపు తిప్పుకునేలా చేశారు. అలా అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్ సాధించారు. అయితే అనకాపల్లి టికెట్ మీద చాలా మంది పెద్దల కన్ను ఉంది. మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత పీలా గోపితో పాటు జనసేనలో అంతకుముందు నుంచే ఉన్న పరుచూరి భాస్కర్రావు, అలాగే వైసీపీ నుంచి తిరిగి టీడీపీలో చేరిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు తన కుమారుడి కోసం ట్రై చేశారు. ఈ హెవీ కాంపిటీషన్ లో చాలా సులువుగా కొనతల జనసేన నుంచి టికెట్ సాధించడంతో వారంతా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అయితే పార్టీ పెద్దలు చెప్పారని ప్రచారంలో పాల్గొంటున్న మనసు పెట్టి చేయడం లేదు అని అంటున్నారు. మరొక వైపు చూస్తే ఇటీవల పవన్ కళ్యాణ్ అనకాపల్లిలో రోడ్ షో నిర్వహిస్తే దానికి దాడి కుటుంబం హాజరు కాలేదు. దాంతో అలాగే విభేదాలు ఉన్నాయా అన్న చర్చ వస్తుంది. ఇదిలా ఉంటే అనకాపల్లిలో కొనతల రాజకీయ సంబంధాలు ఎలా ఉన్నాయి అంటే ఆయన చాలా కాలం నుంచే అంత చురుగ్గా లేరని అంటున్నారు. ఆయన ఎక్కువ సమయం అజ్ఞాతంలోనే ఉంటారు అని ప్రత్యర్థులు అంటూ ఉంటారు. ఆయన రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అనకాపల్లికి చేసిన ఏమీ లేదని విమర్శలు ఉన్నాయి. ఆయన సొంత పార్టీ కార్యకర్తలను కూడా కలిసేందుకు చిక్కడు దొరకడు టైప్ లో ఉంటారని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే కొనతల ఉత్తరాంధ్ర పరిరక్షణ సమితి అని ఒక సామాజిక సంస్థను పెట్టి ఆ ప్రాంతం కోసం పనిచేస్తాను అని చెప్తూ వచ్చారు. కానీ విశాఖ రాజధానిగా చేస్తామని వైసీపీ ముందుకు వస్తే దానికి మద్దతు ఇవ్వలేదు. అంతేకాకుండా విశాఖ రాజధానిని పూర్తిగా వ్యతిరేకించే జనసేన కండువా కప్పుకొని పోటీ చేస్తున్నారు అని అంటున్నారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తామని పట్టుదల మీద ఉన్న బీజేపీ ఉన్న కూటమిలో ఆయన ఉన్నారు. విశాఖ రైల్వే జోన్ ని కూడా ఏమాత్రం సహకారం చేయని బీజేపీతో పొత్తు పెట్టుకుని జనసేన ముందుకు వెళ్తే ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉత్తరాంధ్ర పరిరక్షణ అంటే ఎవరు నమ్ముతారని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే కొనతాలకు అనకాపల్లి బెల్లం ఉక్కు అందుతుందా అంటే చాలా రాజకీయ సమీకరణాలు సరిచూడాల్సి ఉంటుంది అంటున్నారు. కూటమిలో కోఆర్డినేషన్ లేకపోవడం, కొనతల అభ్యర్థిత్వం పట్ల మిగిలిన వారిలో రేగిన అసంతృప్తి చివరికి ఏం చేస్తాయి, ఏ ఫలితాన్ని ఇస్తాయి అన్నది చూడాలని అంటున్నారు. 7-10 వయసుకు చేరువలో ఉన్న కొనతల 30 ఏళ్ల యువకుడు అయిన వైసీపీ అభ్యర్థి మలసాల భరత్తో పోటీ పడుతున్నారు. మరి ఈ ఇద్దరిలో విజేతలు ఎవరు అంటే అనకాపల్లి ప్రజలు విలక్షణమైన తీర్పు ఇస్తారని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.